నేను ఒక 4 సంవత్సరాల తర్వాత ఒక సినిమా చూసిన సార్, అది కూడా ఆ మరి ఎట్లా పోవాలనిపించిందో నాకే తెలియదు. సడన్ గా నేను దోస్తులతో ఏదో రజాకర్ సినిమా అని, ఏదో రజాకర్ కదా నిజంగా మనం కూడా హిస్టారికల్ సినిమా చూడాలని ఒక ఇంట్రెస్ట్ తో పోయినా. ఈ జనరేషన్ లో కొంచెం సినిమాలంటే ఇంట్రెస్ట్ అవన్నీ ఉంటాయి కాబట్టి రజాకర్ సినిమాకు పోయినా సార్. పోయిన తర్వాత ఇమీడియట్ గా అంత స్టోరీ చూసిన మంచి గూస్ బంప్స్ వస్తున్నాయి, కానీ ఎక్కడో మిస్ అయినట్టు అనిపిస్తుంది, ఎక్కడో మిస్ అయినట్టు అనిపిస్తుంది, అసలు ఏ మిస్ అయింది అని చూస్తున్నా. అయితే ఒక 5-6 సంవత్సరాల కింద నేను మొండ్రాయి చేరోస్తాలో, నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి విగ్రహం జూరు దులిపిన లంబాడీల పులిమిట చాటో ఠాన్నాయక్ గారి విగ్రహం మొండ్రాయి చేరోస్తాలో పెట్టారనుకుంటా. సో ఆ విగ్రహానికి నేను కూడా మా గౌరవ మా గురువు గారు ఎవరు రవీంద్ర నాయక్ సార్తో పోయినా. అసలు జాటో ఠాన్నాయక్ ఇట్లా చరిత్ర కారులో పోయేటప్పుడు చెప్తా ఉన్నారు సరే అని చెప్పేసి ఇట్లా పోయినా. ఇదేదో మొత్తం బైరాంపల్లి చుట్టూ చూపిస్తున్నారు, ఇది దేవరుక మండలం చూపిస్తారు, మరి ఇక్కడ మొన్న జాటో ఠాన్నాయక్ ఉండాలి కదా, ఈ చరిత్ర ఏదో తప్పు ఉంది, దీన్ని మనం ఎంతనే ఆపాలి, దీన్ని ఎంతనే ఖండించాలి దీని గురించి అని అప్పుడే ధర్మానికి అన్నగారు ఫోన్ చేసిన. ఆ రజాకర్ సినిమా అంటారు మరి నిజాం నవాబ్ లో అప్పుడు ఆ గోల్కొండలో మనకు బంజారా దర్వాజ పెట్టిండు శివలాల్ మహారాజ్ కలంచి, మరి సత్యనారాయణ యాట సత్యనారాయణ అంట, మరి నా దీంట్లో పెట్టలేదంటే అప్పుడు నేను చూసిన సినిమా ఒకటి హిందుత్వం ఒకటి ముస్లిం, అంటే కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ఆ సినిమా ఎలక్షన్ల ముందు స్టంట్ కోసమే, దీని బీజేపీ ప్రోపగండ కోసం మాత్రమే మోడీ గారు మళ్ళీ అక్కీ బాద్ చార్ సూపర్ అనే దాంట్లో ఒక బలంగా తీశారని నేనైతే అనుకున్నా. సో ఆ సినిమాలో చూసినప్పుడు ఒకవైపేమో సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే మనందరికీ గౌరవం, కానీ ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ రోజు నేను చదివినప్పుడు స్టోరీ అంతా చదివినప్పుడు ఆ రోజు ఇండియన్ గవర్నమెంట్ కాంగ్రెస్ అంటే ఏ గవర్నమెంట్ కి మనం వ్యతిరేకం కాదు, ఏ గవర్నమెంట్ కి మనం పాజిటివ్ కాదు, మన హక్కుల కోసం ఎవరన్నా ఎవడొచ్చినా ఇక ఏం చేయాలనేది సంజయ్ నాయక్ గారు చెప్పినట్టు ఎవడన్నా ఆయనకి నరకాల్సిందే, దాంట్లో ఎటువంటి అబ్జెక్షన్ లేదు. కాబట్టి రజాకర్ సినిమాలో నేను మాట్లాడినా సార్, మరి మీరు సత్యనారాయణ గారు గూడు నారాయణ రెడ్డి గారు మాట్లాడితే వాళ్ళకి సమయం సరిపోలేదంటాన, అయితే బీజేపీలో నీకు ఏమైనా పోస్ట్ వస్తుందేమో అన్న, అందుకే సర్దార్ వల్లభాయ్ పటేల్ నువ్వు ఈరోజు ఇంత ఘనంగా చూపించినావు, ఈరోజు బీజేపీలో హైదరాబాద్ లో మీరేమో గెలవాలనుకుంటావు, అందుకే సమయం సరిపోలేదేమో, నీకు కూడా తొందరలోనే మంచి పోస్ట్ వస్తుంది అన్న, కంగ్రాచులేషన్స్, తొందరలోనే నీకు కూడా సన్మానం చేస్తాము, లంబాడీలు తక్కువ నించొద్దు, ఎందుకంటే ఒకే ఇంట్లో 6 అన్న తమ్ముళ్ళని బుల్లెట్ల వర్షంతో ప్రాణాలు కూడా తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి కోసం భక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఆ రోజు కాసిం రజ్వీ అప్పుడు వాళ్ళ సైన్యం ఏదైతే పూలిబాయి గారి మీద దాడి చేయడానికి వస్తే ఆ సైన్యాన్ని అంగాలు కోసిన మన వీరబిడ్డ పూలిబాయి గారి గురించి కూడా కనీసం ఒక ఫోటో ఇవ్వలేదు అన్న, మాకు తెలుసు రావి నారాయణ రెడ్డి 11వ ఆంధ్ర మహాసభకి అధ్యక్షంగా వహించారు, మాకు తెలుసు నల్లా నరసింహారెడ్డి గారి గురించి తెలుసు, అలాగే మల్లు స్వరాజన్ గారి గురించి తెలుసు, షేక్ బొండకి గారి గురించి తెలుసు, సోయబుల గారి గురించి మాకు తెలుసు, అలాగే కోరుట్ల కమలాదేవి గారి గురించి తెలుసు, దొడ్డి కుమరయ్య గారి గురించి తెలుసు, అందరి పోరాట యోగుల గురించి మాకు తెలుసు. కానీ తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల పైబడి ఈ తెలంగాణలో ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి ఒకవైపు అర్బన్ తెలంగాణ చూసుకుంటే ఒకవైపు రూరల్ తెలంగాణ, ఈరోజు రూరల్ తెలంగాణలో గెలిచింది కాంగ్రెస్ పార్టీ, అర్బన్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవలే, అందుకే రూరల్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచి ఈరోజు ప్రజాపాలనలో ఈరోజు ప్రభుత్వం నేర్పించిందంటే గిరిజన బిడ్డలు ఓట్లేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కానీ ఈరోజు వరకు ఒక మంత్రి పదవి లేదు, ఒక కార్పొరేషన్ లో ఏదో ఖాళీ ఉన్న కార్పొరేషన్ ఇచ్చింది, అందుకే మన మీద కుట్ర జరుగుతుంది. ప్రొఫెసర్ భాగ్య ముఖ్య సార్ చెప్పినట్టు మనం రాజకీయ శక్తిగా ఎదగాలి, ఆ స్పిరిట్ లోనే మీ అందరి ఆ బ్లెస్సింగ్స్ తో మీ అందరి స్టోరీస్ తో ఈ రోజు జాకర్ ఠాన్నాయక్ గారు నన్ను మీడియాలో బాగా చూస్తుంటారు, నేను కూడా మీ సలహా సూచనలతో మీరు అందరూ సపోర్ట్ చేస్తే ఒక మంచి వెబ్ సిరీస్ జాకర్ ఠాన్నాయక్ గారి మీద తెలుగులో బంజారాలో చాలా అద్భుతంగా మా టీమ్ తో మాట్లాడి నేను దీన్ని ముందు తీసుకొస్తానని చెప్పేసి నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, థ్యాంక్ యూ.